ఇవాళ రెండో రోజు అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు. కళ్యాణదుర్గంలో జరిగే బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొంటారు. పాలమూరు ప్రాజెక్టుపై ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. సంబంధిత మంత్రులు, ఇరిగేషన్ అధికారులు హాజరు కానున్నారు. ఇవాళ మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి జాబితాను ఏఐసీసీకి పంపనున్నారు. ఇవాళ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రానున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలన్న దానిపై నేతలతో చర్చించనున్నారు. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్కు ఆశాబహులు క్యూ కడుతున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2 రోజుల్లో మొత్తం 360 అప్లికేషన్స్ వచ్చాయి. యువగళం పాదయాత్ర 206వ రోజుకు చేరుకుంది. మధ్యాహ్నం భీమవరం నియోజకవర్గంలోని వెంపలో క్షత్రియ సామాజిక వర్గీయులతో లోకేష్ ముఖాముఖి నిర్వహిస్తారు. పాదయాత్ర 2800 కిలోమీటర్ల శిలాఫలకం ఆవిష్కరిస్తారు. సాయంత్రం నరసాపురం నియోజకవర్గంలో యువగళం ఎంట్రీ ఇస్తుంది. మూసీకి ఎగువ నుంచి 6000 క్యూసెక్ల నీరు వచ్చి చేరింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తారు. మూసీకి వరద ఉధృతితో ముసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. వంతెనపైకి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. చాదర్ ఘాట్ కాజ్వే వంతెనను మూసివేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు యెల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టుబడింది. కువైట్ బహరీనా నుండి హైదరాబాద్కు వచ్చిన 3 ప్రయాణికుల నుండి 1.64 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఇండోనేషియాకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ఆసియాన్ సదస్సుకు హాజరు కానున్నారు. భద్రత, వాణిజ్య అంశాలపై పలువురు నేతలతో చర్చించనున్నారు. ఐరోపా పర్యటనలో రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారు. రేపు బ్రస్సెల్స్ హ్యాగ్లో ఈయూ న్యాయవాదులతో భేటీ అవుతారు. ఎల్లుండి ప్యారిస్లో విద్యార్థులతో సమావేశం కానున్నారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు వ్యతిరేకంగా బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తోంది. ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని చండీగఢ్లో బీజేపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బెంగాలీ సినీ నటి నుస్రత్ జహాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఫ్లాట్ విక్రయాల కుంభకోణంలో నుస్రత్ జహాన్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆసియాకప్లో నేటి నుంచి సూపర్ 4 మ్యాచ్లు జరగనున్నాయి. ఇవాళ లాహోర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు పాకిస్తాన్తో బంగ్లాదేశ్ తలపడనుంది. ఈ నెల 10న భారత్తో పాకిస్తాన్ తలపడనుంది.